హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వరి పంటను ఆశించే దోమపోటు గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే అక్టోబర్ నుండి నవంబర్ నెల వరకు వరి పంటను దోమకాటు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు సోకినప్పుడు మనం కాండం యొక్క మొదలు భాగం తాకి చూసినట్లయితే జిగురుగా బంకలాగా చేతివేళ్ళకు అంటుకుంటుంది. ఈ దోమ అతి తక్కువ కాలంలోనే పంటను చాలా వరకు నాశనం చేయగలుగుతుంది. దోమ ఎక్కువగా ఆశించిన కాండం యొక్క రసం పీల్చడం వల్ల పైరు మనకు గుంపులు గుంపులుగా కాలిపోయినట్లుగా కనిపిస్తుంది. తొలినాళ్లలో దుబ్బుకు 1 నుండి 2 అంతకంటే ఎక్కువ దోమలు కనిపించిన వెంటనే సరైన సస్యరక్షణ చేపట్టినట్లయితే ఈ దోమపోటును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దోమపోటును నివారించడానికి గాను 5 మెట్రాజిన్ 50% వెడబుల్ గ్రానువెల్స్ మందును 1 లీటర్ నీటికి 1.2 గ్రాముల చొప్పున, అనగా 10 లీటర్ల నీటికి 12 గ్రాముల చొప్పున కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారి చేసినట్లయితే ఈ దోమపోటును అదుపులో ఉంచుకోవచ్చు. లేదా ట్రైఫిలమోజోఫైరిన్ 10% ఎస్సి అనే మందును లీటర్ నీటికి 0.5 ml చొప్పున, అంటే 10 లీటర్ల నీటికి గాను 5 ml చొప్పున కలుపుకొని పంటపై పీచికారి చేసినట్లయితే ఈ వరి పంటలో వచ్చే దోమపోటును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.